minutes later. ఇది ఇప్పుడు అంతే తినేటప్పుడు కూడా వదులుతారు కాదు కుక్క బయట కాసుకొని ఉంది అది పాప మీద బొక్కగా అయిపోయి దానికి ముక్కనే ఇచ్చు కదా మూడు సార్లు తింటా నువ్వు ఇంత ముక్కేజ్ కుక్క చచ్చిపోయేటట్టుంది బయట పాపం అది దానికి పెట్టింది ప్లేట్లో పెట్టింది కూడా తెచ్చుకున్నావు ఏ అందద్దుమానే లేదంగ మాట్లాడలేదురా ఏం తిందురా అదే ఆల్రెడీ కుక్క పెట్టింది నువ్వు తెచ్చుకొని మళ్ళీ నీది కదా నేను మళ్ళీ తింటాను చూడాలి సరిగ్గా నువ్వు ఏంది సరికి చూడు మాట్లాడుతున్నా కూడా నీ ముద్దట్లు దిగుతాను అర్థం కదా నాకు పొద్దున అందుకే టిఫిన్ బయట తెచ్చుకున్నా ఇప్పుడు మధ్యాహ్నం తినలే ఇప్పుడు రాత్రి పోయి ఒకటేసారి తిందాం అనుకుంటానా బాగుందే సూపర్ బ్రహ్మానందం అది మసాలా నీకు ఎన్ని మసాలాలు అయినా ఉప్పు కారం ఎక్కినా సిగ్గు రోషం అయితే రాదు కదా ఎంత కారం తిన్నా ఎంత ఉప్పు ఎవరు తిడతా అంటది కొట్టాను పెట్టింది ఎట్లా తింటానురా పెట్టాడా మీ అక్క కాదు ఆ బాబు చేసిండేది నీ మీ అక్క కొంత తింటానో నువ్వు మెక్కుతాను ఆ బాబు చేసిండేది కాబట్టి నేను మొట్లే అవునా నిజంగా నిజంగా చెప్తాను అబద్ధం ఏడు చెప్తాను బాబాయ్ బయట అందరు చెప్తాంది పంది లెక్క పాంకొని తింటున్నాడు పాయకర నా కొడుకు నేను చేసింది వానికి సిగ్గు శరం ఏమీ లేదు పక్కన వాళ్ళ కన్నా మిగిలిద్దామని కూడా లేదు ఆ బాబు ఏదో ఎత్తి పెట్టుకుందంటారు అంత ఆల్రెడీ అందరు తినేసినారు వాడు తినేసి వచ్చినాడు కదా నా కొడుకు మళ్ళా కూడా ప్లేట్లో పెట్టుకొని తింటున్నాడు నేను దినాల్లో వద్దా నేను మొత్తుకుంటాను బయట ఏంది సైలెంట్ చెప్పింది సైలెంట్ ఉంది మళ్ళా బయట అందరు చెప్తాంది ఇప్పుడు బయట నుంచి వస్తాండి అది పిలుస్తాను అడుగు ఒకసారి పిలుస్తాను అడుగు అలా టేస్ట్ అన్నప్పుడు ఎందుకు తింటానో అన్నిసార్లు నువ్వు ఆ బాబు చేసింది ఆ బాబుకి అదే ఇప్పుడు ఉండేది ఇంకోసారి ఏమో ఆ బాబుకి చెప్పు పిలుస్తాను నువ్వు అంటారు నువ్వు ఏందా బాబుని అంటే ఆ బాబు పసులు పనుకోవాలా నీకు వంట చేసింది ఆ బాపే దరిద్రం చేశారు రెండు సార్లు ఎట్లా కుమ్ముతావు ఉప్పు కాదు రెండోసారి పోయి నువ్వు ఏమైనా కష్టపడతావా నువ్వేం చేస్తావో లేచి ఏం చేస్తావో లేచి 11 గంటలకు లేచి బొట్టు ఏదో పెద్ద పూజ పోయినట్లు ఏదో దేవుని మొక్కినట్లు ఏడైనా సున్నం కనబడితే ఓ తెల్ల బల్బం కనబడితే దాన్ని దిగ్గేది పెట్టుకునేది రోషం ఉన్నందుకు ఉప్పు కారం అవసరం నీకెందుకు ఉప్పు కారము మళ్ళీ ఎందుకు తింటాను
తినిందంత తిని ఆ పాపకి ఆ పాపకి మిగిలికుండా చేసి నాటకాలు ఆడతావు నువ్వు. ఇంతో తింటాను ఇంతే తింటాను అవసరం నేర్చుకొని నేర్చుకో చేసే దానికి ఆ బాబు వంట మనిషి కాదు సరిగా చేసుకో నీ కూడు నీ కూడు నువ్వు చేసుకో అదే చేసుకో అదే నువ్వే బిక్క నువ్వేం చేస్తానవు నువ్వేం చేస్తాను నువ్వు ఏం చేస్తానవు ఏం చేస్తాను నువ్వు ఆ బాబా ఏం చేయదు ఆ బాబా ఏం చేయదు ఆ బాబా ఆ బాబా నీలే ఆ బాబా నీలేకే తింటాది పండుకుంటాది ఊరికే కూర్చుంటది. ఇప్పుడు నీకు నువ్వెవడరా చెప్పేది నువ్వెవడరా చెప్పేది నువ్వెవడు నీకు చెప్పేది ఇల్లు నీదే కదా పోయి బియ్యం సంచి ఒకటిదే నేను అడుగుతాడు బియ్యం సంచిదే మటన్ తెచ్చినావా మటన్ తెచ్చినావా మటన్ తెచ్చినావా నువ్వు తెచ్చినావు మటన్ మటన్ మళ్ళీ నీ నాదే ఇండ్లు నాదే అంటాను మెక్కి తిని పండుకునేది కాదు అంత నా వాళ్ళంటే ఆ బాబ కష్టపడతానే నువ్వు కష్టపడి నా బావాళ్ళని చెప్పు కష్టపడల్లా పండుకోవడమేనా మొగోడు అంటే ఈ లెక్క ప్రకారం అది మొగోడు ఇట్లా మొగోడు నువ్వు మొగోడు అనుకుంటావు ఏమనుకుంటావు మ్యూజిక్ తిని పండుకునేవాడిని ఏమి మన పిలిచి చూడు కుడుకుడు తిన్నారు కలిసి తినే 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 ఎందుకు అల్లరు సో తినే చెప్పమ్మా తినే 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 ఏముంది లేడు అన్నాక తిని పండు పండుకునే తినేసి ఇట్లా పండుకో ఆ ఫ్యాన్ అయ్యి తిన్నాక పండుకోయే తొమ్మిదోనాలే కదా ఇది మా కింద కాలు పెట్టలేవు పాపము తొమ్మిదో ఆడోళ్ళంటే కష్టపడేవాళ్ళు మొగోడు అంటే కూర్చొని తినేవాడు అదే కదా అట్లా వాళ్ళని ఏమంటారు ఆ బాబు ఇప్పుడు చెప్తాంది కదా ఇప్పుడు బాగాలేదని ఎట్లా మెక్కుతాడు తిండి తిండి కేవలం తిండి కోసము పుట్టినావు అట్లుంది అట్లుంది అని ఉంటే అది కూడా తెచ్చేసేమ్మా ఇంకేముంది అంత ఖాళీ చేసినాడా ఊసేసినాడా అలసిపోతాడు అమ్మా ఎందుకంటే పొద్దున్న 4 గంటలకు లేస్తాడు ఎంత కష్టపడుతున్నాడు పాపం ఇంకా ఆండాలకు తిన్నావు ఇంకా కూడి తిన్నే జీతమ్మా చచ్చిపో ఎవరు కమ్ములో లేరా మీకు ఏమన్నా నువ్వు చచ్చిపోయాడు చూడు సిగ్గు శరం ఉండాలి మనసారా 3 సార్లు తింటారా మనసారా 3 సార్లు తింటారా లేకుండా నువ్వెందుకు తింటావు అది చెప్పు అందరు నీ లెక్క కాసుకొని కూర్చోరు కదా అంత నీ లెక్క కాసుకోరు కదా ఏంది ఏంది ఇట్లుంటది షర్ట్ ఇప్పు సరే కూడు తిన్నారో లేదో కూడు తినాక ఎంత పీక్ అయ్యేదో తెలుస్తుంది ఇట్లా ఉంటాడంట ఈ మాట ఈ మాట ఎప్పుడు చెప్తాడు తీసుకో మొత్తం వేసేసుకొని అందరు తిన్నారు ముందు ఓవరాక్షన్
చెప్పినా కదా ఏడో నెల అని, తొమ్మిది కాదు పన్నెండు కాదు. నేను పని ఉంది చూసుకుని వస్తాను, అక్కడ కొడుతున్నారు కదా చెట్లు కొడతా చూసుకుని వస్తాను. నువ్వు తింటా చెట్లు కొట్టేకూడదు పన్నెండు మన స్థలంగా చెట్లు కొడతానంటే పోడంట. ఇంకేం మోగతానము తినేదే, అందుకే ఉంది, అందుకే కూర్చొని తిను అని చెప్పేది నీకు. ఇనవే నువ్వు పద్ధతిగా ఇంట్లో కూర్చొని ఏదైనా మంచిగా ఆడపిల్ల ఎట్లుండల్లా మాటలు మాట్లాడదు, బాగా చెక్కులు పెంచుకొని మెడ పెంచుకొని ఎంత ముద్దుగా ముందర ముందర ఇంత పెంచి లేకుంటే మగ మగమ ఎవరు తినగా ఎవరు ఎవరో కాదు. ఇంకా ఏంటి మాట్లాడుతున్నావే తినుకో, ఏంటి మాట్లాడుతున్నావే తినుకో. అట్లు ముద్దు అన్నం ముందు తిండి కావాలి, సిగ్గు తిండే కావాలి నాకు, తిండే కావాలి నీకు తింటా నాకు, తిండే కావాలి నాకు, తిండే కావాలి నీకు తింటా. నిన్ను కాదు అనాల్సింది, అక్కను అనాలి నిన్న పెంచి చెప్పినావు కట్టే చూసుకుందావా వద్దు కదా కూర్చో కూర్చో. మీ అక్క ఎందుకు తిరిగి అనుకుంటా అంటే ఏమంటాం లేదు కాబట్టి మా అక్క అంటారు. మీ అక్క పని చేయమని నీకు చెప్పు, నువ్వు మా అక్క కదా చెప్పదు కాబట్టి అందుకక్క అర్థమైందే. ఇప్పుడు ఈ పాప పని చేసుకుంటాను కాబట్టి చెప్పదు చెప్పదు కూడా అర్థమైందా. నువ్వు ఒట్టి మనసు కాదు కాబట్టి నీ అక్క చెప్పడం లే, అందుకే మేము కూడా బాగా తిని పండుకోయే అంటాను నా బాబా. ఇప్పుడు ఏమని చెప్పింది నా లాస్ట్ లో ఏమని లాస్ట్ లో పోతు ఒట్టి మనసు కాదు ఏమని చూస్తా అని చెప్పి పిచ్చి కూతురు కూసినా మాటలు మాట్లాడినా వాళ్ళిద్దరికి వాళ్ళు పిచ్చోళ్ళు ఎట్లని వాగుతారు. నువ్వు మామూలు ఒట్టి మనసు కాదు ఈ మొగలు చూడలే బిడ్డ మొగలు చూసి కొట్టడం లే, ఎట్లని మాట్లాడుకోండి. నాకేమో నీ కాలు ఎట్లా ఎత్తుతున్నా, మా అమ్మ నిడుసు అని బిడ్డ ఏడ్సే, మా అమ్మ నిడుసు అని బిడ్డ ఏడ్సే, ఎండికలు పడిన లాభావు కాదు. నువ్వు కడుపుతున్నావు మనిషి కాబట్టి ఎండికలు రాస్తాయి, కడుపుతున్న అమ్మాయికి జుట్టు ఉడుతుంది. పెద్ద డాక్టర్ పెద్ద డాక్టర్ కాదు నేను చిన్న డాక్టర్. నిన్ను కొట్టలేకున్నావురా, ఆ 19 నెలలు 12 నెలలు అయిపోతే నీకు పని పెడు. మాట్లాడ ఎవరు వద్దు అట్లా ఇసుపెట్టకూడదు, తిను ఇసుపెట్టకూడదు కాదు నాకు బిడ్డ లోపల ఉన్న బిడ్డ కోసం నిన్నే చంపుతా. ఆడ ఇంటి ఓకేనా వద్దడు బాగుండదు విడుచు కూర్చో 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 నీకు కూర్చో. మేము ఎందుకు నీకు క్షేమంగా చెప్తానేది, పనులు చేస్తా అంటే కడుపుతున్న వాళ్ళకి మంచిది. ఏం గాలి ఆడడం లేదా తగ్గించుకోండి సారిగా, అర్థమైందా? నేనేం ఓరాక్షన్ చేయనాడా, అర్థమైందా? ఏమైందంటే ఒట్టి మనిషి కాదు దో నాకు రేగిందనుకోనా నా నా దో ఏమ్మా ఏమైతుంది నేను అద్దాలు పిచ్చిలు పిచ్చలు అయిపోతాయి. ఇంకా బిడ్డ జాగ్రత్త లేదా నేనే పొడిచాను అద్దం బావులు కొట్టి జీవిత. ఏమ్మా ఏమ్మా యాడిమా యాడిపోతానే పిలుస్తా.
పోటి నీకెందుకు నీ మంచి కోసమే చెప్పేది ఒకసారి విను. నేనే కాదు నా నువ్వు అవసరమే చెప్తాడు. ఒట్టి మనిషి కానప్పుడు నువ్వు ఫ్రూట్స్ ఆకుకూరలు ఏమ్మా ఆకుకూరలు తింటే బలం ఇద్దరికి. నువ్వు ఇవి మేస్తే ఇబ్బంది అవుతుంది, నరుగుదల ఎట్లయితుంది, బిడ్డ భయపడదా, దున్నపోతు తల్లి ఎట్లా మింగుతుంది అంత గొర్రెల్ని మేకల్ని కోళ్ళని, అది దయ్యమా లేకపోతే ఏంది అట్లా మేకిస్తున్నాయి లోలకి అట్లా వస్తున్నాయని బిడ్డ భయపడుతుంది. తెలుసు కదా, అదే నీకు ఆ కోరిక ఉందా? కడుపు వచ్చిందని రా ఫంక్షన్ పోదాము. ఆడ యాపిల్ కాయలు అవన్నీ తీసుకోమ్మా, యాపిల్ ఫ్రిడ్జ్ లో బనానా అన్ని తీసుకుంటే ఆ చీర ఒకటి ఏదో చీర ఒక చీర పది పది బూర్లు తిరుగుతుంది రౌండ్ పెద్దగా. ఏ చిన్న టవల్ టైప్ ఏమని చేపిస్తున్నా కట్టుకునేవి, ఏ చిన్న టవల్ టైప్ ఏమని చేపిస్తున్నా కట్టుకునేవి, చున్నీనే చీర అవుతుందిలే. మాకు ఆడ సన్మానాలు ఏమొద్దు, మాకేమొద్దు సన్మానం అంట. సన్మానం కాదు, నీకు శ్రీమంతం చేస్తాండేది అట్లా ఉద్ధరించినావా నువ్వేమన్నా? టాబ్లెట్ వేసుకున్నావా? నాకు గానే కోపం వచ్చింది అనుకో, ఇద్దరిని కొట్టేస్తా నాకు రిగింది అనుకో. ఎవరు ఫస్ట్ నేనేనా? వద్దులే. ఏమి రగలు అయితే ఎక్కువ నీకు చెప్పింది నా, నాకు అనవసరం మాట్లాడద్దండి. నీకు బాగాలేదు కదా ఆరోగ్యం, వీక్ ఉన్నావు కదా, కొద్దిగా అట్లా ఈ గంటలు గంటలు పోతుంది వీళ్ళకిద్దరికి. మళ్ళా ఒట్టి మంచి కాదు కదా, ఎవరైనా తోడు ఉంటే బలం అని. ఒట్టి మంచి కాదు, ఎవరో చూపిస్తారు మీకు ఇద్దరికి. ఎప్పుడు అది సాయంత్రంలో మీ పొద్దు ఉండాలా, మీరేనా ఉండాలా, నీరేనా ఉండాలా? ఖాళీలో పోయి చెప్పిరా, పట్ల పెడతాను శ్రీమంతం అని చెప్పేసి. మాకులేదు చెప్తాము, నీకుండాలి అక్కడ వచ్చి కూర్చునేకి. చెప్పు బొమ్మా, పోతాను. నిజంగానే పోతుంది, అబద్ధం ఎందుకు పోతుంది?